ఆషాఢ మాసంలో బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. మహిళలు భారీగా బోనంతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆషాఢ మాసంలో బోనాలు చివరి ఘట్టాన్ని చేరుకున్నాయి. ఇవాళ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. మహిళలు భారీగా బోనంతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాధిక లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధిక, బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది, సో మొత్తం సవ్యంగా నడుస్తూ ఉన్నాయా? తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గోల్కొండ కోటలో మొదలైన ఈ బోనాల పండగ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండగ ఇవాళతో ముగుస్తాయి. అయితే లాస్ట్ మళ్ళీ గోల్కొండ బోనాలతోనే చివరిగా బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే ఈ రాష్ట్ర పండగకు ప్రతి వారం కూడా అమ్మవార్లకు పూజించుకుంటూ ప్రతి ఏరియాలో గల్లీ గల్లీలో కూడా బోనాన్ని ఎత్తుతూ మహిళలంతా కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడం మనం చూస్తుంటాం. ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు వస్తున్న పరిస్థితి. బోనాలను సమర్పించడానికి సింహవాహిని అమ్మవారి ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ పాతబస్తీకి సంబంధించి కొంత క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి ముందస్తుగా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, దేవాలయ కమిటీ అందరు కూడా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారికి సాఫీగా దర్శనమయ్యే విధంగా దేవాలయ కమిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో లేడీస్కి జెంట్స్కి బోనంతో కూడుకొని వచ్చే మహిళలకు సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి చాలా సాఫీగా అమ్మవారి దర్శనం చేయించే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుండి ఇది కొనసాగుతుంది. మీరు ఇంతకుముందు అన్నారు ఎటువంటి టెన్షన్ ఏం లేదు. ఈ ప్రాంతంలో మాకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది బోనాలు నిర్వహించినటువంటిది. ఎటువంటి టెన్షన్ లేదు. హ్యాపీగా భక్తులతో మనవి, హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 100 ఆర్టీసీ లాల్ దర్వాజా బోనాలు పేరిట స్పెషల్ బసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు విఐపీస్ వచ్చేసి 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు, అదేవిధంగా వారి ఫ్యామిలీ బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, కొండ సురేఖ మేడం గారు కానివ్వండి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, సో అదేవిధంగా హైకోర్టు జడ్జి సూర్యకుమారి మేడం గారు మనకి 11-11:30 ప్రాంతంలో రాబోతూ ఉన్నారు. అదేవిధంగా 12 గంటల ప్రాంతంలో బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్ గారు కూడా రాబోతున్నారు. థ్యాంక్ యూ. రైట్, సో చూస్తున్నాం కదా ఓల్డ్ సిటీ బోనాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. ఒకసారి మనం విజువల్స్ చూస్తే కూడా భక్తులంతా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూ లైన్ లో వస్తున్నారు. బోనాలకు సంబంధించి ప్రత్యేకమైన లైన్, అట్లాగే సామాన్య భక్తులు దర్శించుకోవడానికి అమ్మవారికి సంబంధించి 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలని ఇప్పుడే ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా బోనాల సందడి మొదలైంది. ఇక్కడ భక్తులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా పోలీసు బందోబస్తుతో పూర్తి స్థాయిలో నిఘా నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు నేపథ్యంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ విఐపీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి ఆలయానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రఫీ,
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధిక. రైట్, అది లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది.